ఈనాటి విలేకరుల సమావేశంలో రెండు ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావిస్తున్నాం. రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నాడు, వస్తాడు, వచ్చి ఏదేదో చేసేస్తాడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా కథలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వరంగల్ డిక్లరేషన్ అనేది తీసుకొస్తామని చెప్పని ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మన్మోహన్ సింగ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో, నరేంద్ర మోడీ గారి యొక్క 8 సంవత్సరాల కాలంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో, పంటలకు సంబంధించినటువంటి అంశంలో, అది ఖరీఫా రబీనా, కనీసం మద్దతు ధరకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం ఒకసారి వాస్తవాలు వివరాలు లోపలికి వెళ్ళి పరిశీలిస్తే అసలు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కాంగ్రెస్ చేసింది శూన్యం. అసలు కనీసం మద్దతు ధరకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో కాంగ్రెస్ యొక్క ఆలోచన చాలా లోపభూయిష్టంగా ఉండటం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాలంలోనే అసలు దేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలని మొదలై అవి పతాక స్థాయి వరకు చేరుకున్నాయంటే కారణం ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానమే అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఒక గోధుమలే చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన సమయంలో మద్దతు ధర, కనీస మద్దతు ధర 1,120 రూపాయలు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకుంటే 2015. పత్తి రెండు రకాలు, గ్రేడు తర్వాత లాంగ్ బేల్స్ ఇట్లా రకాలున్నాయి, 2,500 3,000 రూపాయలు కాంగ్రెస్ జమానాల. కానీ ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వంలో 5,726 ఒక రకం, 6,025 ఇంకొక రకం. రాగి 965 కాంగ్రెస్ జమానా అయితే 3,377 బీజేపీ జమానా. ధాన్యం, వరి ధాన్యంకి సంబంధించి 1,030 కాంగ్రెస్ జమానా అయితే 1,940 నరేంద్ర మోడీ గారి జమానా. జొన్నలు 880 మరి కాంగ్రెస్ యొక్క కాలంలో అయితే మరి 2,738 యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కాలంలో. అంటే కనీసం మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ ఏనాడు కూడా రైతుల యొక్క కష్టాన్ని పరిగణలోకి తీసుకోలే, రైతుల యొక్క పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలే, రైతుకి రైతు యొక్క రాబడిని లాభసాటిగా మార్చడానికి కానీ దాన్ని డబల్ చేయడానికి కానీ మన్మోహన్ సింగ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా చేయలేదన్నటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా. అదే నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల యొక్క కాలంలోనే మద్దతు ధరని ఖరీఫు రబీ సీజన్లో ఉన్నటువంటి పంటలకి పెంచుకుంటూ వెళ్ళారు. దాంతోపాటు ఆదాయాన్ని రెట్టింపు చేయటం కొరకు అనేక రకాలుగా మరి నిర్ణయాలు కూడా తీసుకుని ముందుకెళ్ళారు. ఇంకా పోతే భారతదేశంలోనే మొదటిసారిగా ఎంతోమంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలించారు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా పెట్టుబడికి సంబంధించినటువంటి విషయంలో, రైతుల్ని ఆదుకోవటం విషయంలో, పిఎం కిసాన్ సన్మాన్ యోజన అనేటువంటి ఒక విషయం కింద రైతుకి ఊరట కలిగించడానికి పెట్టుబడి విషయంలో ఎప్పుడు సహాయం చేయాల. కానీ మోడీ గారు సన్నకారు రైతులకి, చిన్నకారు రైతులకి, చిన్న చిన్న కమతాలకు సంబంధించినటువంటి రైతులకి దేశవ్యాప్తంగా కూడా మరి ప్రధానమంత్రి కిసాన్ సంయోజన ద్వారా ఏ రకంగా సహాయం చేస్తున్నారో మనమే చూస్తున్నాం, చూశాం కూడా. ఇకపోతే ఫసల్ బీమాకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ కాలంలో ఏనాడు కూడా పంట నష్టం కానీ అతివృష్టి అనావృష్టి జరిగినప్పుడు కష్టకాలంలో రైతుని ఆదుకోవటం కొరకు ఆనాడు కూడా సరిగ్గా వ్యవహారం చేయలా, కానీ ఫసల్ బీమా అనేది తీసుకొచ్చి కూడా ఒక రకంగా రైతుల్ని ఊరట కలిగించడానికి ఆదుకోవటం కొరకు ప్రయత్నం చేశారు. నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే అసలు రైతుల సంబంధించినటువంటి విషయంలో
రైతు సమావేశం అని పేరు పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో అసలు కాంగ్రెస్ కి నైతిక హక్కు లేదని చెప్పని మాట్లాడుతా ఉన్నా. రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు, అందులో రాహుల్ గాంధీకి అసలే లేదు అని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. రాహుల్ వస్తే వచ్చాడు, వరంగల్లో మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకున్నాడు, కార్యకర్తల సమావేశం అని పెట్టుకుంటే బాగుంటుంది. రైతుల ఆక్రందన అని, రైతుల ఘోష అని, రైతుల రణబేరి అని పెట్టుకునేటువంటి ఒక అవకాశం, అసలు నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. కారణం రైతుల ఆత్మహత్యలు వీర కాలంలోనే ఎక్కువ జరిగాయి. అది ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించినప్పుడు అదే జరిగింది, కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు రైతుల గురించి మాట్లాడితే, రైతుల గురించి ఆలోచిస్తున్నామంటే, రైతుల కోసమే రాహుల్ వస్తున్నాడంటే, వరంగల్ మరి అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్నటువంటి రైతాంగం ముక్కు మీద వేలేసుకుని నవ్వుకుంటున్నారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మిర్చికి చేసింది లేదు వీళ్ళు, పత్తికి చేసింది లేదు అధికారంలో ఉన్నప్పుడు. కనీసం కొనుగోలు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి సందర్భాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హ్యాస్ నో మోరల్ రైట్ టు టాక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. ఇకపోతే ఉస్మానియాకి వస్తాడు, విద్యార్థులను కలుస్తాడు, ఉస్మానియాకి వెళ్తే తప్పేంటి అని చాలా చాలాగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాయకులుగా వీళ్ళు మాట్లాడచ్చు, వీళ్ళు పార్టీ యొక్క పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాబట్టి, మాజీ అధ్యక్షుడు కాబట్టి ఆయన వస్తా అంటే మేము తీసుకెళ్తాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడచ్చు. కానీ ఉస్మానియాకి ఏ మొహం పెట్టుకుని వద్దామనుకుంటున్నాడు? ఎవరితో మాట్లాడదామని వద్దామనుకుంటున్నాడు? ఏం మాట్లాడదామని వద్దామనుకుంటున్నాడు? తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మంది నిరుద్యోగ యువకులు, అమాయక యువకులు రాష్ట్ర సాధన కొరకు అసూలు వాశారు, ప్రాణాలు అర్పించారు. వీళ్ళకు సంబంధించినటువంటి ఒక సూసైడ్ నోట్స్లో ఇంకా మేము భద్రపరిచి మా దగ్గర ఉన్నాయి. ఆ సమయంలో ఆత్మత్యాగాలు చేసుకున్నటువంటి యువత, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు, వాళ్ళు ఉస్మానియా వాళ్ళ, కాకతీయ వాళ్ళ, పాలమూరు వారు, ఇందూరు వారు, తెలంగాణలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా, అది ఢిల్లీలో ఆత్మత్యాగం చేసుకున్నా, హైదరాబాద్లో ఆత్మత్యాగం చేసుకున్నా, ఇంకో దగ్గర ఆత్మత్యాగం చేసుకున్నా, మా ఆత్మత్యాగాలకి కారణం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అని పదే పదే ప్రకటించి చచ్చిపోయినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అరే ఈ రకమైనటువంటి ఒక పరిస్థితికి, స్థితికి, దుస్థితికి కారకులు అయినటువంటి ఒక రాహుల్ గాంధీ ఉస్మానియాకి వస్తాడట, మాట్లాడతాడట, ఇంట్రాక్షన్ అట, విశ్వవిద్యాలయానికి కావాల్సినటువంటి యొక్క నిధుల విషయంలో పార్లమెంట్లో మాట్లాడతాడట. అరే 8 సంవత్సరాలుగా ఒకరోజు పార్లమెంట్లో తెలంగాణ గురించి నువ్వు నోరు విప్పలేదే, అంతకుముందు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండి ఉస్మానియా విశ్వవిద్యాలయం కొరకు నువ్వు చేసినటువంటి ఒక మౌలిక సదుపాయాలు సున్నానే. రైతుల విషయంలో వ్యవహరించినటువంటి తీరు కూడా అందరికీ కనబడి తెలిసిపోయిందే. ఇప్పుడు కొత్తగా ఇదంతా ఏంటంటే ఒక పెద్ద డ్రామా కంపెనీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముమ్మాటికి ఎత్తున ఇదంతా డ్రామా. టీఆర్ఎస్ వద్దంటాం, అధికారులు రావద్దంటాం, మేము అక్కడికే వెళ్తామని అంటాం. అది ఉస్మానియా అయినా, వరంగల్ అయినా సరే, ఈ రెండు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అరే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ముమ్మురంగా వరంగల్ కొరకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీల యొక్క బహిరంగ సభల కొరకు, బస్సుల కొరకు కావాలని చెప్పని కోరితే ఇవ్వనటువంటి ఆర్టీసీ ఇప్పుడు ఏ రకంగా ఆర్టీసీ బస్సుల్ని వరంగల్కి నడుపుతుందో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే నిధులు కడితే ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ అంతకుముందు నిరాకరించి ఇప్పుడు ఏ రకంగా ఇస్తున్నారు అంటే సర్కారు యొక్క సహకారం ఈ కాంగ్రెస్ మీటింగ్కి ఉంది అంటానికి నిదర్శనం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఉస్మానియాలో డ్రామా కొరకు
అడ్డుకుంటున్నామని వెళ్లి తీర్తామని మాట్లాడుతున్నటువంటి వ్యవహారం కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా నేను అభివర్ణిస్తున్నా అని చెప్పని పేర్కొంటున్నా. కాబట్టి రాహుల్ గాంధీకి అసలు యువత గురించి ఆలోచించేటువంటి తీరిక అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు లేకపోయింది? యువత యొక్క మనోభావాల్ని ఫనంగా పెట్టేటువంటి విధంగా జీవితాలతో చెలగాటం ఆడినటువంటి ఒక వైనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనబడిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇప్పుడు కొత్తగా ప్రేమ వలగబోయటం పూర్తిగా కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇదంతా ఒక డ్రామా యొక్క ప్రేమగా నేను అభివర్ణిస్తా ఉన్నా, పేర్కొంటా ఉన్నా. వీళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకోండి, పార్టీ కార్యకర్తలు కలుసుకోండి, ఏ రకంగా టిఆర్ఎస్ కి పరోక్షంగా సహకారం అందించాలన్నటువంటి విషయంలో ముందుకెళ్ళండి. ఇంకో రకమైనటువంటి ఆలోచన కొరకు కూడా మీరు పనిచేయండి. కానీ విద్యార్థుల యొక్క నిరుద్యోగులతో చెలగాటం ఆడటం అనేది గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకి కొట్టొచ్చినట్టు కనబడింది. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా, నిలదీస్తున్నా, అడుగుతున్నా అని చెప్పని నేను పేర్కొంటూ రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పని చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అని పేర్కొంటున్నా. కాంగ్రెస్ పార్టీ యొక్క కాలంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూశాం, భారతదేశం మొత్తం కూడా చూశాం, ఎరువుల కొరత అంతా ఇంత కాదన్నట్టుగా కనబడ్డది. యూరియా కోసం, పొటాష్ కోసం, నైట్రోజన్ కోసం, అడుగు మందు కోసం చెప్పుల యొక్క క్యూలు గంటల తరబడి రోజుల తరబడి ఈ రాష్ట్రంలో మనం చూసినటువంటి విషయం చూసాం. కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కొరత అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నా. ముందు చూపుతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా అనేది కాంగ్రెస్ పార్టీ కాలంలో పూర్తిగా లోపించినటువంటి విషయం మనం చూడటమే కాకుండా వరంగల్, కరీంనగర్, మరి నిజామాబాద్, పాలమూరులో కల్తీ విత్తనాల ద్వారా రైతులు ఏ రకంగా నష్టపోయారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కరెంటు కోత అయితే సరే సరే, ఆ తర్వాత రైతుల మీద వాత ఇంకా ఎక్కువగా సాగినటువంటి వైనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అది వరంగల్ డిక్లరేషన్ రైతుల కోసం మేము ప్రకటిస్తున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నారు. మీరు ఒకసారి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువత తెలంగాణ సాధనలో ఇంకా ఇతరతర విషయాలలో వాళ్ళు రాసినటువంటి డయింగ్ డిక్లరేషన్లు చదువుకుంటే మంచిదని చెప్పని పేర్కొంటున్నాం. మేము కూడా ఈ రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ డయింగ్ డిక్లరేషన్లు ఇస్తామని చెప్పి అందజేస్తామని చెప్పని చూపిస్తామని చెప్పని నేను పేర్కొంటూ ఏ ముఖం పెట్టుకుని నువ్వు అడుగు పెడుతున్నావు, ఏ ముఖం పెట్టుకుని నువ్వు రాష్ట్రానికి వస్తున్నావు, ఏ ముఖం పెట్టుకుని నువ్వు మళ్ళీ రైతుల గురించి యువకుల గురించి మాట్లాడదామని అంటున్నావు అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేయడం కొరకు ఆ సూసైడ్ నోట్స్ను పట్టుకుని ఆయన్ని కలిసి అందజేద్దామనుకుంటున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అవుతా ఉంది. ప్రతి ఊర్లో కూడా ప్రజానీకం ఊరు ఊరు కదిలొచ్చి నోరున్న నాయకుడు కావాలి, మా ఊరు మీ వెంట ఉంటుంది అని చెప్పని బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నిన్న కూడా నేను యాత్రలో పాల్గొనడం జరిగింది. 5వ తారీఖు నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు మహబూబ్నగర్కి యాత్ర సందర్భంగా జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనటానికి విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క బహిరంగ సభలో మరి ప్రజానికం పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి కూడా మరి అమిత్ షా గారు రాబోతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇది ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు నీరాజనం పలుకుతున్నటువంటి ఒక దృశ్యాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఈ సమావేశాలను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఓకే థాంక్స్.